గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు పెళ్ళిళ్ళు ఆడవాళ్ళు మునిగిపోయి బాగా బిజీ బిజీ అయిపోయినండి. అయితే ఈరోజు మా అక్క వాళ్ళని పిలిచి సరదాగా మటన్ వండుకుని అందరం కలిసి భోంచేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు 10 ఇంట్లోకి వస్తారు మటన్ అది తీసుకొచ్చి మనం ఇంటి దగ్గరే హోమ్లీగా పొయ్యి మీద వండించి గ్యాస్ మీద కాకుండా తోటలో వండుకుని అందరం కలిసిమెలిసి తిందామని చెప్పి ఒక గెట్ టుగెదర్ లాగా అనుకున్నామండి. ఈరోజైతే ప్లాన్ చేసుకున్నాం, చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నామండి. ఐకమత్యమే మహాబలం అని అందరూ కలిసిమెలిసి వండుకు తిని హ్యాపీగా గడిపితే దానికి మించిన ఆనందం ఎక్కడన్నా ఉంటుందండి. అందుకే మేము అప్పుడప్పుడు ఒక వారం మా అక్క వాళ్ళ ఇంటికి, వాళ్ళు ఒక వారం మా ఇంటికి అలా వచ్చి సరదాగా అలా ఏదో ఒకటి వండుకుని మంచిగా గడుపుదాం అనుకుంటున్నామండి. టుడే నా బ్రేక్ఫాస్ట్ వచ్చి నిమ్మకాయ పులిహోర అండి, సూపర్ ఉంది. అద్దరిపోయింది, ఇందులో జీడిపప్పు అన్నీ వేసి చేసింది మా అమ్మ, సూపర్ ఉంది. చూసారా జీడిపప్పు ముక్క, బాగుంది బాగుంది, సూపర్ టేస్టీ. పచ్చిమిర్చి పోయి ఎండి మీ ఇందులో ఉన్నాయి కదా, పచ్చిమిర్చి కరివేపప్పు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులో పులిహోరలో టేస్ట్ సూపర్ అంటారు. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మటన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. ఇంటికంటే లేట్ అయిపోతుందంట, మా ఊళ్ళకి కంగారు పెట్టేస్తున్నారు ఊరు, మసాలా దినుసులు అవి ఊరేస్తున్నారు, అప్పుడు రెడీ చేస్తున్నారు. మటన్ తీసుకుని వెళ్ళిపోతే మరి ఉండేస్తారంటండి. ఇక ఇక్కడ విప్పర్లో ఉన్న మటన్ షాప్కి తెచ్చామండి. ఈ అన్న నాకు బాగా పరిచయం ఫ్రెండ్, మా ఊళ్ళో మటన్ షాప్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాను నేను. ఎందుకంటే టేస్ట్ బాగు, ఇక్కడ మటన్ బాగుంటుందండి, క్వాలిటీ. అంతే బాత్రూమ్ ఇవి చూడండి, ఇక్కడ మటన్ షాప్ దగ్గరే మనకి బాత్లు అయితే కనపడుతుంది కాలువలో, చాలా భలే ఉంటుంది వ్యూ అయితే. తెల్లబోతు నల్లబోతు మటన్లో పిండుకోవడానికి నిమ్మకాయల కోసం ఆగమండి. ఇక్కడ అది నిమ్మకాయ తీసుకుంటాం మా బాగారు. నిమ్మకాయ నిమ్మకాయ ముడిచాడు అంతేనా, ఇంకొక ఆయమ్మనండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మటన్లో వాష్ మటన్ అంతా వాష్ చేశారు, నీట్గా క్లీన్ చేసి ఇప్పుడు మనం కూర వండడానికి రెడీ అవుతున్నారు మా అక్క వాళ్ళు. మా అమ్మ వచ్చి గాలిస్తూ ఆ పిండి చేతితోటే నాకు గాలి తినిపించేస్తుంది, అది పిండి కూడా మూతిగా రాసేస్తుందండి, ఎన్న రాసినట్టు. బగబగ మండే మంట, కొత్త కొత్తలాడే వంట, చూసారా రెడీ అవుతుంది మన మటన్ కర్రీ. యమ్మీ టేస్టీ యమ్మీ, సూపర్ సూపర్ మమ్మీ. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా పచ్చని తోటలో మేము మటన్ వంటకం వండుకుని శుభ్రంగా అందరం కలిసి తింటామని చెప్పాను కదా, ఇక వంట అయితే అయిపోయిందండి, ఇప్పుడు తినడమే తరువాయి. ఫ్రెండ్స్ చూశారు కదా, అరిటాకులో మటన్ పలావ్ గారెలతో భోజనం అండి. ఈరోజు అయితే మాది సండే స్పెషల్ కాబట్టి కుమ్మేస్తున్నాను ఇక్కడ, సూపర్ ఉంది మటన్ అయితే, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. మటన్ అయితే నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు ఉందండి, సూపర్. ఈరోజు మటన్ పుల్లల పొయ్యి మీద ఉండడం వల్ల ఏంటో కానీ అసలు టేస్ట్ అయితే చాలా ఉందండి, చాలా టేస్టీగా ఉందండి. మాటలు రావట్లేదు నాకు ముక్క నోట్లోకి వెళ్ళిపోవడం వల్ల, ఇంకా లాగుడే లాగుడు అమ్మ, చాలా బాగుందండి. కాచి వంటలన్నీ పోయి మీద ఉండిచ్చేస్తాను మా అమ్మతోటి క్యాష్, ఒకవేళ అయిపోయినా కానీ బుక్ చేయనండి ఇంకా.